సిపిఐ ఏపీ స్టేట్ కౌన్సిల్ సోషల్ మీడియా విభాగం సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. ప్రపంచ గమనాన్ని అనేక తాత్విక సిద్ధాంతాలు దిశానిర్దేశం చేశాయి. ఎన్నెన్నో తాత్విక ఆలోచనలు సమాజాన్ని ప్రభావితం చేశాయి. సిద్ధాంతకర్తలు తాత్వికేత్తలు ఎందరో సమాజానికి దిశానిర్దేశం చేశారు. సమాజ ప్రగతిని పురోగతిని అనేక తాత్విక విశ్లేషణలు ప్రభావితం చేశాయి. ఆ గోవలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆవిర్భవించింది. సమసమాజం నవ సమాజ నిర్మాణ స్థాపనగా ఆ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది. అందులో భాగంగా ప్రగతిశీల ఆలోచనతో ప్రపంచమంతా పర్యటిస్తూ భారతదేశంలోనూ కూడా ప్రవేశించింది. 1925 డిసెంబర్ 26 భారతదేశంలో తొలిసారిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థీకృత రూపం దాల్చింది. నేటితో భారత కమ్యూనిస్ట్ పార్టీ 94వ జన్మదినాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా విద్యావేత్త గుడ్డిగ జమీందార్ గారితోనూ, అదేవిధంగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ గారితోనూ ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సార్, జమీందార్ గారు నమస్కారం. సార్, సార్ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీకి నేటితో 94వ జన్మదినం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ గమనం చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతూ వస్తుంది. మీ అనుభవంలో ఈ 94 ఏళ్ల కమ్యూనిస్ట్ ప్రస్థానంలో ఏ విధమైనటువంటి అసలు చారిత్రక సంఘటనలు చోటు చేసుకున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఎలా జరిగింది? సోషల్ మీడియా ప్రేక్షకులకు వివరించండి. ఇది భారతదేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించడం ఒక మైలురాయిలాంటిది, అంటే మొత్తం చరిత్రలో చూసుకుంటే. ఎందుకంటే భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిక 1925 సంవత్సరంలో ఏ సందర్భంలో జరిగిందంటే, మనం అంత క్రితం జరిగినటువంటి ప్రపంచ పరిణామాల నేపథ్యంలో చూడవలసిన అవసరం ఉంది. ఒకటి, బోల్షివిక్ కమ్యూనిస్టుల అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం పరిపూర్ణంగా సక్సెస్ అవడం అనేది మనం చూడాలి. అంటే ఒక వర్గరహిత సమాజం, ఒకరు దోచుకునేవాడు, దోచబడేవాడు. సో ఈ దోచబడేవాళ్ళంతా కూడా ఏకమయ్యి ఈ దోచుకునే వర్గాన్ని జారు చక్రవర్తిని కూలద్రోసినటువంటి సమాజం వచ్చింది ఒకవైపు. రెండవ వైపు మొదటి ప్రపంచ యుద్ధం అంతిమ దశకు వెళ్ళినటువంటి రోజులు. సో ఈ నేపథ్యంలో అప్పటికే భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామం, తొలి స్వాతంత్ర సంగ్రామం కూడా మనం చూసాం 19వ శతాబ్దం చివరిలో. అది సిపాయిల తిరుగుబాటు అంటారు, కానీ అది యాక్చువల్గా మొదటి స్వాతంత్ర సంగ్రామం చరిత్ర. సో బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతున్న కాలం అది. బ్రిటిష్ వలసవాదమే కాకుండా ఫ్రెంచ్ వలసవాదము, స్పానిష్ వలసవాదము, పోర్చుగల్ వలసవాదము, వీళ్ళందరికీ వ్యతిరేకంగా అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క స్వాతంత్రం కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రోజుల్లో ఈ ఆకర్షితులైనటువంటి యువత భారతదేశంలో కమ్యూనిస్టు గమనాన వైపుకి, అంటే కేవలం అధికార మార్పిడి కోసం కాకుండా ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని తీసుకురావాలని అప్పట్లో ఉన్నటువంటి మేధావి వర్గ యువత, డాంగేర్ లాంటి వారు, లేకుంటే అధికారులు లాంటి వారు, వీరందరూ కూడా స్టడీ చేసి, ఎంఎన్ రాయ్ లాంటి వారు వీడంతా కూడా స్టడీ చేసి భారతదేశానికి కూడా ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాలి, ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడా, శ్రామికుల్ని, కర్షకుల్ని, కార్మికుల్ని అందరినీ కూడా ఐక్యపరచాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడింది. సో అందుగురించి అప్పటి వరకు నేషనల్ బోర్జువాజీ కోరుకున్నటువంటి స్వాతంత్ర ఉద్యమానికి భిన్నంగా ఒక నూతన ఆలోచనతో స్వాతంత్రం మనకి దేనికి కావాలి, మన స్వయం పాలన కోసం, అదేవిధంగా దోపిడీలకు వ్యతిరేకంగా ఉండవలసినటువంటి సమాజం కోసం కమ్యూనిస్టులు కోరుకున్నారు. ఆ దిశగా ఒక నూతన అధ్యాయం జరిగింది. మరి స్వాతంత్ర పోరాటంలో దీనికి ఆదర్శంగా తీసుకోవాలంటే అనేక రాష్ట్రాల ఉద్యమాలు, అది మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఉద్యమం అనివ్వండి, లేకుంటే పంజాబ్ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా, యువతని ఉర్రేదులు ఊహించినటువంటి భగత్ సింగ్ గారి ఉద్యమం, ఆయన ఉరి కూడా గావించబడ్డారు. సో ఈ విధంగా అనేక ఉద్యమాల నేపథ్యం అన్నింటిని కూడా మిళితమైనటువంటి ఉద్యమే కమ్యూనిస్ట్ ఉద్యమం, లేకపోతే గదర్ పార్టీ ఉద్యమం. సో ఇదంతా కూడా చూసుకుంటే ఒక క్వాలిటీ పరంగా
కమ్యూనిస్టు ఉద్యమం ఒక దిశాదశని నిర్దేశించడం జరిగింది స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో. సో అందుగురించి భారత కమ్యూనిస్టు పార్టీ 94 సంవత్సరాల చరిత్రని మనం 3-4 రకాలుగా కానీ విభజించుకుంటే, ప్రథమ ఘట్టంగా మనం స్వాతంత్ర సంగ్రామ చరిత్ర చూడాలి, రెండవ ఘట్టంగా 1947 సంవత్సరం వచ్చిన తర్వాత మనం స్వాతంత్రం సిద్ధించుకున్న తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో, లేకుంటే దేశంలో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, ఉదాహరణకు తెలంగాణ సాయుధ పోరాటం, సో అనేక రాష్ట్రాల్లో పరిపాలనలోకి రావటం, చాలా రాష్ట్రాల్లో మొదటి జనరల్ ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీగా నిలబడటం, నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లను రావినారాయణ రెడ్డి గారు సంపాదించడం, ఇటువంటి అనేక పరిణామాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమం మంచి పటిష్టంగా ఉన్నటువంటి నేపథ్యం ఇది. అది రెండవ ఇదిగా చూడాలి. అదేవిధంగా కాలక్రమేణా 1970 దశకం చివరిలో కానీ 1980-90 సంవత్సరాల్లో అంటే ప్రపంచ పరిణామాల్లో మళ్ళా ఈ ప్రచ్ఛన్న యుద్ధం, లేకుంటే మనము ప్రపంచీకరణ నేపథ్యంలో మనము కొన్ని ఎత్తుగడల్లో, వ్యూహాల్లో, అడుగుజాడల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కొన్ని ఒప్పులు జరిగి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ కొంచెం బలహీనపడటం, సో మళ్ళీ ఆ తర్వాత క్రమంలో ఇప్పుడు జరిగినటువంటి కొన్ని ఏమన్నా తప్పిదాలు కానీ, లేకుంటే అవగాహన లోపాలు కానీ, ఎత్తుగడలు, చారిత్రక ఎత్తుగడలు కానీ ఏమైనా ఉంటే దాని నుంచి మళ్ళీ ఒక నూతన పంథాన్ని తీసుకుని, ఒక నూతన పురోగమనం, నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్న పరిణామాలుగా దీన్ని విభజించాలి. ఏదేమైనప్పటికీ ఈ ఈ భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి, ప్రథమమైన దేశము. ఎందుకంటే స్వాతంత్రం సంపాదించిన దేశాల్లో ఒకవైపు చైనా చూసుకుంటే, మరొకవైపు భారతదేశము పురోగమన దేశంలోనే ఉంది, కానీ తిరోగమన దిశలో మాత్రం లేదు. దానికి కమ్యూనిస్టులు, అది ట్రేడ్ యూనియన్ రంగంలో అనివ్వండి, రైతాంగంలో అనివ్వండి, విద్యార్థి ఉద్యమాల్లో అనివ్వండి, బ్యాంకింగ్ వ్యవస్థలో అనివ్వండి, చాలా తీవ్ర కృషి చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలను కూడా కమ్యూనిస్టులు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం అర్పించిన ఘటన ఉంది. కనుక కమ్యూనిస్టుల యొక్క చరిత్ర ఉజ్వలమైన చరిత్ర, ఆదర్శనీయమైన చరిత్రగా నేను భావిస్తున్నాను. అర్మదిరెడ్డి గారితో ఒక ప్రశ్న అడుగుదాం సార్. ఇప్పుడు జమీందార్ గారు చెప్పారు, ఏదైతే ప్రథమ స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు పడ్డాయి, స్వాతంత్రం పోరాటానికి ముందు ఘట్టాన్ని ఒక విధంగాను కమ్యూనిస్టు చరిత్రని, స్వాతంత్ర పోరాటం తర్వాత రెండవ ఘట్టంగా చూడాలని చెప్పారు. దాంట్లో కార్మిక ఉద్యమాలు ఇవన్నీ కూడా చర్చించుకుంటూ వచ్చారు. అయితే భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం అంటే వ్యవస్థాపక రూపం ఏదైతే 1925 డిసెంబర్ 26 జరిగిందో ఒక వ్యవస్థగా, అంతకు ముందు కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం భారతదేశంలో ఎలా ఉంది, ఆ తర్వాత ప్రభావం ఎలా ఉంది? ఈ 1925 కాన్పూర్లో సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఏర్పడింది. ఎస్వై గాటిని మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవచ్చు. అంతకుముందే ఈ దేశంలో, ఈ దేశంలో కాకుండా విదేశాల్లోనే ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు సోవియట్ యూనియన్లో ఈ బోల్షెవిక్ విప్లవం చేత ప్రభావితం కాబట్టి అక్కడే కమ్యూనిస్ట్ పార్టీని ఒకటి స్థాపించారు. అంతకంటే ముందు కూడా కొన్ని కార్మికోద్యమాలు ఈ దేశంలో ఉన్నాయి. అదే దాంతోపాటు స్వాతంత్రోద్యమంలో కూడా అనేక రకాలైనటువంటి కార్మిక ఉద్యమాలు, అది ఓడరేవ కార్మికులు కావచ్చు, లేకపోతే ట్రామ్ కార్మికులు కావచ్చు, బట్టల మిల్లుడి కార్మికులు పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కార్మికోద్యమాలు ఈ దేశంలో స్వాతంత్రోద్యమ కాలంలోనే వచ్చినాయి. ప్రధానంగా ఈ రష్యా విప్లవం తరువాత కార్మిక వర్గం అంతా ఈ దేశంలో సంఘటితపడింది. అంటే చైతన్యవంతమైనటువంటి ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో ప్రభావితం కాబడినటువంటి వాళ్ళు, సోవియట్ రష్యా విప్లవంతో ప్రభావితం కాబడినటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈ విడివిడిగా ఉన్నటువంటి కార్మిక ఉద్యమాలన్నీ ఐక్యం చేసి ఆ రోజు ఈ దేశంలో బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ఈ దేశంలో కార్మిక హక్కులు కాపాడడంతో పాటు ఒక సమసమాజాన్ని నిర్మించాలని చెప్పినటువంటి మొదటి సమావేశంలో తీర్మానం చేసుకుంటూ ఆ రోజు బొంబాయిలో 1920 అక్టోబర్31 కార్మిక వర్గంగా ఒక అఖిల భారత ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏఐటీయూసీ పేరుతో అంతకుముందే అక్కడక్కడ ఇప్పుడు సింగారవేల్ సిటీఆర్ కావచ్చు, అక్కడ లేకపోతే అధికారి కావచ్చు, ఎస్వీ ఘాటి లేకపోతే ముజిబుర్ రహమాన్ ఇట్లాంటి వాళ్ళందరూ అక్కడక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ ఏకనాటి మీద తీసుకొచ్చి 1925 భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఎవరు కొద్దిమంది వీళ్ళ మీద లెక్కబెట్టి కలిగినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చి ఏర్పాటు చేశారు. అప్పటికే వీళ్ళ పైన కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు కాకముందే కమ్యూనిస్టులు అనబడేటువంటి వాళ్ళు 22
మీరు పెషావర్ కుట్ర కేసు అని, తర్వాత ఏర్పడిన తర్వాత కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు లాంటివి పెట్టి ఈ కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి వాళ్ళు మొగ్గులను తుచ్చేయాలని ప్రయత్నం చేశారు. 20 తర్వాత గాంధీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమ దేశం జరుగుతూ ఉంది. అయినా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీలు లేకపోతే వ్యక్తులు చేసేటువంటి దానికంటే కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యమైన తర్వాత వీళ్ళ యొక్క ప్రమాదాన్ని, అంటే వాళ్ళ సామ్రాజ్యవాదానికి వీరి వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని గుర్తించి దీన్ని అప్పుడే అంచేయాలని చెప్పేసి అని తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి దీని నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర తీసుకొచ్చి 52 జరిగినటువంటి మొదటిసారి ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాన్ని కూడా పొందడం జరిగింది. ఇప్పుడు జమీందార్ గారు, హర్నాథరెడ్డి గారి వివరణ మీరు విన్నారు. అయితే దాని ప్రకారంగా మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపెట్టడానికి ముందు కూడా కమ్యూనిస్టులు ఉండి విభిన్న రూపాల్లో ఉండి ఈ స్వాతంత్ర ఉద్యమంలో, జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి ఒక అభిప్రాయం మనకు వ్యక్తం అవుతుంది. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత, అంటే 1925 కాన్పూర్లో సమావేశం వరకు కూడా కమ్యూనిస్టులు వివిధ రూపాల్లో పనిచేసినట్టు మనకు తెలుస్తుంది ఉద్యమాల్లో, జాతీయ ఉద్యమంలో. అంటే వీళ్ళు జాతీయ ఉద్యమంలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించారు? కమ్యూనిస్టు అనేవాడు, అంటే మనం స్థూలంగా ఆలోచించాల్సిందంటే ఒక కమ్యూనిస్టు యొక్క ఆలోచన ఒక ఎర్ర జెండా ఒక్కటే కాదు. కమ్యూనిస్టు ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పును కోరుకుంటాడు. గుణాత్మకమైన మార్పు ఏ విషయాల్లో? సమసమాజం అనే మార్పును కోరుకుంటాడు. అంటే సమసమాజం అంటే ఇక్కడ దోపిడీకి గురి కాకుండా ఒక వర్గాలు లేనటువంటి సంపద సృష్టించేవాడు, సంపదను అనుభవించేటట్టుగా ఉండాలనేటువంటి సమాజాన్ని కోరుకుంటాడు. ఈ ఆలోచన అనేది కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ రచించినటువంటి కమ్యూనిస్టు ప్రణాళిక కాలం నుండి కూడా ఉన్నది, అంతకుముందు కూడా ఉన్నాయి, ఏదో ఒక రూపేణ ఉన్నాయి. సో ఈ శక్తులన్నీ కూడా ఒక సమసమాజ నిర్మాణం కోసము, వర్గరహిత సమాజం కోసము, ఒక దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసము అనేక మంది యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందులో భాగంగానే కమ్యూనిస్టు ఉద్యమంలోనే ఉన్నారు. అన్నాదరెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు మీ వివరణలో, మొదటి ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది స్వాతంత్ర అనంతరం అని చెప్పి. అయితే అప్పుడు కమ్యూనిస్టు పార్టీ ప్రతిపక్ష స్థాయిలో ఉండి కాంగ్రెస్కు ఒక విధంగా ప్రత్యామ్నాయంగా నిలబడింది. ఇప్పటి పరిస్థితుల్లో మరి అప్పటి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయా? ఇప్పటికీ కాంగ్రెస్కి, లేకపోతే ఈ దేశం యొక్క మౌలిక స్వరూపానికి, స్వభావానికి కమ్యూనిస్టులే నిజమైనటువంటి దేశభక్తులుగా నిలబడే అవకాశం ఉందా? ఎప్పటికైనా ఈ దేశంలో ఒక సామాజిక మార్పు తీసుకురావడానికి నిజంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడము కమ్యూనిస్టుల వల్లనే అవుతుంది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి ఏ బూర్జువా పార్టీ నుంచి కాదనేది సత్యం. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీనే ఆల్టర్నేటివ్ తప్పదు. తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవచ్చు, కొంత బలం తగ్గిండొచ్చు, కానీ అంతలో మాత్రానికి సేసాయి. కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు చేరిన చీలికలు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తుగడల రీత్యా కొన్ని పొరపాట్లు జరిగిండొచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అది. కాబట్టి అంతేగాని ఈ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతానికి కొంతమంది చెప్పినట్టు కాలం చెల్లిపోయింది, ఇంకా ఆదరణ లేదు అని లేదు. ఆదరణ లేకపోతే ఈరోజు మహాగర్జన 50,000 మంది మహాగర్జన ఎట్లా నిర్వహిస్తున్నారు? ఏ సభ పెట్టినా, ఏ ధర్నా కార్యక్రమం ఏకపెట్టినా పోరాటాలకు ఇట్లా వస్తున్నారు. అంటే ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ఏదో అవుతున్నాయి. రెండవ పక్క ఈరోజు ధనస్వామ్య వ్యవస్థ వచ్చేసింది. ఎన్నికల్లో డబ్బుండేవాడు రాజు, 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మన చూసాం కదా తెలంగాణ ఎన్నికలు, ధనం డబ్బు మంచినీళ్ళలాగా ప్రవహించింది. ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు, అసలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అధికార యంత్రాంగాన్ని తన చేతుల్లో, చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్నికల వ్యవస్థను నడిపించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల పైన పోటీ చేసేవారు నిర్బంధాలు విధించారు, జైల్లో పెట్టించారు, అరెస్టులు చేయించారు, ఇక వాళ్ళ కార్యకర్తలను ప్రయాణికి చేశారు, ఓట్లు ఏకపక్షంగా తీసేశారు. ఈ విధమైనటువంటి విధానాలు కొనసాగుతున్నప్పుడు, ఈ ధనస్వామ్య వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు ఎన్నికల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పిన పోరాటం నిర్వహించడం జరుగుతుంది. అందుకే తామాషా ప్రాతినిధ్యం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ విధమైనటువంటి ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం, ఒకసారి సామాజిక న్యాయ పోరాటం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఎప్పటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ప్రజానీకానికి ఒక ఆల్టర్నేటివ్ చూపించి తమ ఇది అవుతుంది తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా చెప్పగలుగుతాం. రవీందర్ గారు, చివరిలో మీ వివరణతోనే ఈ చర్చని ముగిద్దాం మనం. అయితే మీరు చెప్పినట్టు, మనందరూ అనుకున్నట్టు కమ్యూనిజం అనేది అజేయం,
ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసింది, ప్రగతిశీల విధానాన్ని నేర్పింది, ఇవన్నీ చెప్పి పార్శ్వం. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం వ్యవస్థకులోకి రావడానికి 1925 నుంచి దాదాపు 94 అనుకుంటాను సిద్ధాంత భూమిక ఇచ్చింది, ప్రగతిశీల పోరాటాలు నేర్పింది, ఇవన్నీ ఒక ఎత్తు. అయితే భారతదేశంలో కమ్యూనిజం ప్రవేశించిన ముందు, ప్రవేశించిన తర్వాత అసలు మన దేశానికి కమ్యూనిజం ఏమి ఇచ్చింది? మీరు అన్నట్టు ఇందాక రష్యా కమ్యూనిజం కానివ్వండి, చైనా కమ్యూనిజం కానివ్వండి, అసలు మన దేశానికి కమ్యూనిస్ట్ పార్టీ ఏమి ఇచ్చింది? ఇక్కడ పరిశ్రమల విషయంలో కానీ, ఇక్కడ విద్యా వ్యవస్థ విషయంలో కానీ, ఈ మన దేశం అసలు బలోపేతం కావటం విషయంలో కానీ, అసలు ఇక్కడ అణు రియాక్టర్ల ఏర్పాటు విషయంలో కానీ, ఈ ఇనుప ఫ్యాక్టరీల ఏర్పాటు విషయంలో కానీ కొద్దిగా సుదీర్ఘమైనప్పటికీ కూడా సోషల్ మీడియా ప్రేక్షకుల కోసం మీరు కొద్దిగా వివరణ అంటే మనం వివరణలోకి అన్ని విషయాలకు పోలేము కానీ చూడండి, ఒక బలమైన కార్మిక వర్గ ట్రేడ్ యూనియన్ మూమెంట్ని దేశానికి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేపథ్యం ఇచ్చింది. కార్మికుల యొక్క హక్కులు పోరాటం కోసం ఇచ్చింది, పని గంటల కోసం పోరాడే హక్కులు ఇచ్చింది, కనీస వేతనం కోసం పోరాడే హక్కులు ఇచ్చింది, కనీస ఉపాధి హామీ పథకం రైతాంగానికి ఇవ్వడానికి తోడ్పడింది. సో ఈ విధంగా ఒకటని కాదు, లేకుంటే ఈరోజు విద్యార్థికి ఒక విద్య అనేది ఇంపార్టెంట్, లేకుంటే మహిళలకి సమాన హక్కులు కావాలనేది ఇచ్చింది. ఉదాహరణ విశాలందరే చూడండి, గురజాడ రచనలు అన్నీ కూడా పబ్లిష్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఎవరైతే ఇప్పుడు ఈ మనువాదులు మహిళల్ని రానివ్వకుండా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడింది ఈ దేశంలో కమ్యూనిస్టులే. సో విద్యార్థి అనేది, విద్య అనేది సమాజం కోసం, తను ప్రతి చదువుకున్నవాడు కూడా ఉద్యోగం కావాలని గొంతెత్తి చాటింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రతి మనిషికి బ్రతకటానికి హక్కు ఉండాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, కావాలనేది రోటీ కపడా మకాన్ కావాలని నినాదం ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీ. సో అందుగురించి ఇవన్నీ కూడా ఆచరణలో మీరు 1945 సంవత్సరం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో అటు సోవియట్ యూనియన్ సోషలిస్ట్ దేశాలు బలోపేతం అయిన తర్వాత వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి ఈ వెల్ఫేరు సిస్టమ్స్కి పోటీని తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా ఈ పెట్టుబడిదారి ఆర్థిక దేశాలన్నీ కూడా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. సో కమ్యూనిస్టులను తట్టుకోవడానికి ప్రవేశపెట్టడం జరిగింది. అది అందులో భాగంగానే ఈనాటికి కూడా కొనసాగుతున్నటువంటి అనేక పథకాలు. అయితే ఎప్పుడైతే ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఉద్యమం కొంచెం వీక్ అయిందో, ఈ మధ్య ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా మళ్ళా వీక్ అవడం అనేది జరుగుతుంది. అంటే మనం ఎట్లా చూడాలంటే, ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం ఒక దీర్ఘకాలిక ప్రాసెస్. అంటే 1990 అయింది కదా, ఇంకా మనం కమ్యూనిస్టు సామ్యవాదాన్ని సాధించలేదు కదా, ఇది టూ లేటు అని అనుకోవాల్సిన, భ్రమ చెందాల్సిన అవసరం లేదు. ఇది అనేక శతాబ్దాలు కూడా జరిగే అవకాశం ఉంది, అందులో ఉద్యమాలు ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో అందుగురించి ఓవరాల్గా చూస్తే కమ్యూనిస్టు ఉద్యమం చరిత్ర, ఒక సరైన కమ్యూనిస్టు అనేవాడు ఇది ఈ ప్రపంచం యొక్క పర్యావరణాన్ని కూడా పరిగణనలో తీసుకుంటాడు, ఈ ప్రపంచంలో హేతువాదాన్ని, శాస్త్రాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాడు, ఈ ప్రపంచంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక కమ్యూనిస్ట్ అనేవాడు ప్రయత్నం చేస్తాడు. సో ఇన్ని విధాలుగా, ఇన్ని తరహాలుగా, అంటే ఈ జనరేషను, ఈ భూగోళం నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక హెల్దీ భూగోళాన్ని అందించవలసిన బాధ్యత కమ్యూనిస్ట్ పైన ఉందని కూడా ప్రజలకి కమ్యూనిస్టుల ద్వారా కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుగురించి సమాజపరంగా, శాస్త్రీయ సాంకేతిక రంగాల్లో, సాంస్కృతిక రంగాల్లో, ఆర్థిక పరంగా, లేకుంటే అనేక రంగాల్లో, లేకుంటే ప్రపంచ శాంతి కావాలని కోరుకునేది కూడా కమ్యూనిస్ట్ ఉద్యమమే. యుద్ధాలు వద్దు, యుద్ధాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ప్రపంచ శాంతి కూడా కావాలనుకుని కోరుకునేది కూడా కమ్యూనిస్ట్ ఉద్యమే. అయితే ఎత్తుగడల్లో, వ్యూహాల్లో, పందాల్లో, ఇందాక హరినాథ్రెడ్డి గారు చెప్పినట్లుగా భారతదేశంలో ఇప్పుడు ఈ పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్ళి కొన్ని అమలు చేయించుకోవడం అనేది అందులో ఒక భాగం. అయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో పోటీ చేస్తారు, ఒకడు నెగ్గుతారు, నెగ్గినవాడు కూడా డిపాజిట్ రాకపోయే ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఓ 10 మంది పోటీ చేసి తల ఒక 9 ఓట్లు తెచ్చుకున్నారనుకోండి, ఎవరికి డిపాజిట్ రావు. అంటే పోలైన ఓట్లు 400 మంది ఎంపీ పోటీ చేశారు, 400 మందికి ఎంపీ పోటీ చేశారు, బ్యాలెట్ షీట్ పెట్టలేకపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఎత్తుగడల్లో ఈ ఓట్లు చీలకుండా ఉండటం కోసం పొత్తులు పెట్టుకునే నేపథ్యంలో ఒకసారి తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, ఎవరైనా తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు. దానికైతే వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, 1% శాతంతోనే మొన్న 31% వచ్చిన బీజేపీ పార్టీ పార్లమెంట్లో 54% పార్లమెంట్ సీట్లు సంపాదించుకున్నది. సో అందుగురించి ఈ ఎన్నికలు, అంటే అందుగురించి ఇందాక అన్నదిగా స్పష్టంగా చెప్పారు తమాషా ఎన్నికల పద్ధతి కావాలని. అయితే తమాషా ఎన్నికల పద్ధతి కూడా అంత సులభం కాదు మనం అనుకున్నట్టుగా. తమాషా ఎన్నికల పద్ధతిలో ఇప్పుడు జర్మనీలో తమాషా ఎన్నికల పద్ధతి ఉంది, అక్కడ 5% మినిమం ఓటింగ్ ఉండాలి, లేకుంటే పార్లమెంట్లో ప్రవేశం ఉండదు.
4.9% కానీ ఓ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ వస్తే అక్కడ పార్లమెంట్లో ఒక సీట్ కూడా రాదు. సో అందు గురించి ఇప్పుడున్నటువంటి 0.5% 1.2% ఓట్లతో రేపు పొద్దున్న దామోషా పద్ధతిలో వచ్చిన కమ్యూనిస్టులు పార్లమెంట్లోకి అడుగు పెడతారనేది చాలా కష్టం. కనుక కమ్యూనిస్టులు ఇది కూడా గుర్తెరగాలి, ఇది కూడా గుర్తెరిగి ఉద్యమాన్ని మరింత పటిష్టవంతం చేసి ప్రజలతో ఉండి మన పెద్దల యొక్క త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మనం నిస్వార్థంగా మనకుంది, మనకు చరిత్ర ఉంది, మనకు ఒక ఆ వారసులు, మనం అందరూ కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా నాయకత్వంతో కూడా వారసులు. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సర్దిద్దుకుని ఆ ప్రకారంగా ముందుకెళ్తే కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది చాలా ఉంది, ఇవ్వబోయేది కూడా చాలా ఉంది. ప్రపంచ మానవాళికి కమ్యూనిస్టే కమ్యూనిస్ట్ ఉద్యమమే సరని నేను మాత్రం గట్టిగా నమ్మేవాళ్ళు మాత్రం నేను ఒక్కడేని భావిస్తూ. నమస్కారం జమీందార్ గారికి, అమరావతి రెడ్డి గారికి ధన్యవాదాలు. ఏ విధంగా అయితే కమ్యూనిస్ట్ పార్టీ 94వ జన్మదినం సందర్భంగా ఏదైతే విశ్లేషణ అందించారో, తర్వాత వివరాలు అందించారో, వాళ్ళకి సోషల్ మీడియా తరఫున, ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం.